ముందుగా మీ అందరికీ 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇదేంటో తెలుసా? ఇది కేక్ కాదు, ఇది 100 సంవత్సరాల నాటి వంట, కొబ్బరి జున్ను. దీన్ని ఎలా ఎలా తయారు చేశానో, ఎంత బాగుండిద్దో మీరు కూడా చూసి నచ్చిందో లేదో చెప్పండి. రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ ఎన్నో రోజుల నుంచి మీరు అడుగుతున్నారు కదా కొబ్బరి జున్ను, దాన్ని కొబ్బరి జున్ను అనొచ్చు అంది, కొబ్బరి జున్ను చేయమంటున్నారు కదా. ఇది శుక్రవారం నిన్న కొట్టిన కొబ్బరికాయ, దీనిపైన పీల్ తీసేసాను. చక్కగా తీసి దీన్ని చిన్న ముక్కలు కోసి మిక్సీలో వేసి బాగా మెత్తగా తురిగినట్టుగా మిక్సీలో వేసుకొస్తా. ఈ లేదు బియ్యం రాత్రి నానబెట్టాను అన్నమాట. నేను ఒక చిన్న గ్లాస్ బియ్యం నానబెట్టాను. ఇది చూడండి, ఈ కొబ్బరి ముక్కలు మిక్సీలో వేసి చిన్న చిన్న ఇంత ముక్కలు చేశాను. దీన్ని మిక్సీ పట్టుకొస్తా. ఇక చూడండి, కొబ్బరి మిక్సీలో వేసుకొచ్చాను. ఇలాగా ఒక గిన్నెలో వేసేసా. ఈ గిన్నె పక్కన పెట్టుకుందాం. ఇంక ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టిన బియ్యం చూడండి. ఇప్పుడు ఈ బియ్యము దీనిలోకి వేసేద్దాం. మిక్సీ జార్లోకి వేసి చూడండి, మిక్సీ జార్లో వేసాను కదా బియ్యం. దీనిలోకి ఇదిగో కొంచెం ఉప్పు, ఒక 3 యాలక్కాయలు, కొన్ని మిరియాలు, ఇవి కూడా దీంట్లో వేసేసి మెత్తగా మిక్సీ పడదాము. అవి మెత్తగా అంటే మెత్తగా ఏం కాదు, రవ్వలాగా వచ్చింది. అప్పుడు ఏం చేయాలో చూద్దాం. చూడండి, గట్ట రవ్వ రవ్వగా చూపిస్తానన్నాడు చేస్తే. ఇది ఇలా రవ్వ రవ్వగా అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే, నేను ఇదిగో ఈ గ్లాస్ తోటి బియ్యం పోసాను. ఇప్పుడు మనము ఈ గ్లాసు ఇంకా ఒక సగము బెల్లం వేయాలి. మీరు గ్లాసు కానీ కప్పు కానీ ఏది కొలత పెట్టుకుంటే, ఇదిగో ఇది సగం వేసేస్తున్నా. కప్పు అనుకో, కప్పు బియ్యానికి కప్పున్నర బెల్లం. మరీ కప్పు మీరు తినేదాన్ని బట్టి కొంచెం తగ్గించుకున్నా తగ్గించుకోవచ్చు, సరిపోయిద్ది. తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోండి. దీన్ని కూడా వేసిన తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉందనుకో, కొంచెం పాలు పోసి మనకి చక్కగా జున్ను కన్సిస్టెన్సీ వచ్చిందాకా మనం పాలు పోసి మిక్సీలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లము పట్టి చూద్దాము, అవసరమైతే పాలు పోద్దాం. ఇది చూడండి, ఇది ఇలా వచ్చింది. ఇట్లా వచ్చింది కానీ ఇత సరిపోదు. కొంచెం దానిలో పాలు పోసుకుందాం. కాస్త చల్లార్చిన పాలు పోసుకోవచ్చు, పర్వాలేదు. ఇది వేడి మాత్రం పోయకూడదు. కొంచెం పోద్దాం. మళ్ళీ చాలకపోతే మనకి సరిపడా పోసుకుంటా ఉండొచ్చు. నేను పిండి మొత్తం వేసి తీసుకొచ్చి ఆ కొబ్బరి కలిపేప్పుడు చూద్దాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకొచ్చిన బెల్లము, ఇది బియ్యం పిండి, బెల్లం వేసి బియ్యం పిండి మిక్సీ పట్టుకొచ్చాం కదా, దాన్ని మొత్తం ఈ దీనిలోకి వంచేద్దాం కొబ్బరిలోకి. ఇంకో కొంచెం పాలు పోసుకోవాలి. కొంచెం పాలు పోసి కలుపుదాం. ఒకేసారి పోసుకుంటే మళ్ళీ ఎక్కువ ఇదయ్యిందనుకో, జారుగా అయిపోతే మళ్ళీ అప్పుడు బాగోదు. మరీ గట్టిగా ఉండకూడదు, మరీ పలసగా కూడా ఉండకూడదు. మనకి సరిపడినట్టుగా ఉండాలి. ఇంకా కొంచెం పడతాయి చూడండి, ఇలా ఉంటే సరిపోద్దు. ఇప్పుడు మనము గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, ఆ గ్లాస్తో గ్లాసులు పడతాయి అనుకుంటాం పాలు. మీరు చూసి పోసుకోవాలి ఒకేసారి. కొంచెం కొబ్బరిలో ముదురు కొబ్బరి అనుకో కొంచెం గట్టిగా ఉండొచ్చు, అదే లేత కొబ్బరి అనుకో కొంచెం లూజ్గా కొబ్బరి మెత్తగా గ్రైండ్ చేసినప్పుడు ఇంకా దీనికి ఏదైనా పొడి పొడిగా వచ్చింది కదా, అది కొంచెం గట్టిగా లూజ్గా రావచ్చు. అందుకని ఎట్టా చూసుకొని పోసుకోవాలి పాలు. సరేనా? ఇప్పుడు మనం కొబ్బరి జున్ను చేయడానికి ఒక గిన్నెలో కొంచెం నెయ్యి వేసి చుట్టూత నెయ్యి రాసి పెట్టుకున్నాను గిన్నెకి. దీన్ని ఇప్పుడు ఈ మిశ్రమాన్ని, ఈ జున్ను మిశ్రమాన్ని, కొబ్బరి జున్ను మిశ్రమాన్ని దీంట్లో పోసేద్దాం. మొత్తం దీంట్లోకి పోసేసి చక్కగా చూడండి, ఇప్పుడు దీంట్లో పోసేసి దిండా ఉంటుంది. ఇంక ఇప్పుడు దీన్ని పొయ్యి మీద నేను ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి పెట్టి వచ్చాను, ఇది తీసుకెళ్ళి దానిలో పెడదాం. రండి, నీళ్ళు ఇప్పుడే మసులుతున్నాయి. దీన్ని జాగ్రత్తగా అడుగుని స్టాండ్ పెట్టుకొని ఇడ్లీ పాత్రలో పెడదాం. మంచుడు కాలుతుంది. ఇంక ఇప్పుడు
మూత పెట్టేసి ఈ మూత కూడా టైట్ గా పెట్టేద్దాం ఇడ్లీ కుక్కర్ సగ మాత్రం మొత్తం పెట్టుకోకుండా మీడియం గా పెట్టుకోండి మీడియం పెట్టి ఒక అరగంట ఉడికించాలి అరగంట ఉడికిన తర్వాత చూద్దాం ఇప్పుడు మన కొబ్బరి జున్ను ఉడికిందేమో చూద్దాం మూత ఖచ్చితంగా 45 నిమిషాలు అయ్యింది నేను పెట్టి చూద్దాం ఇప్పుడు దీన్ని కత్తి గుచ్చి చూడండి చూడండి చక్కగా కత్తికి ఏం కాలేదు కదా ఉడికింది దీనికి బాగా ఉడికింది ఇంకా దీని మీద మూత పెట్టి అప్పుడే తీసుకోవాలి పాడైపోయింది దీని మీద మూత పెట్టేసి పొయ్యి గ్యాస్ కట్టేసి ఇంకొక అరగంట సేపు శుభ్రంగా ఆవిరంతా పొయ్యి ఆరిన తర్వాత కేక్ తీసి మీకు చూపిస్తా కేక్ కాదు అదేంటి కొబ్బరి జున్ను ఇప్పుడు మనం ఈ కేక్ని కొంచెం అంచులమ్మట ఎత్తా ఇదిగో ఈ కత్తి పెట్టి కొంచెం ఎట్టా అనుకొని ఇంకా దీన్ని తీసేసి ప్లేట్లోకి తీసేద్దాం ఈ ప్లేట్లోకి కొత్తది కదా అడుగు కంటుకోండి కొంచెం సూపర్గా ఉడికింది బాగా ఉడికింది ఈ గిన్నె ఇట్లా లోతుగా ఉండటం వల్ల కొత్త గిన్నె అందుకని కొంచెం అలా వచ్చింది ఇంక ఇప్పుడు దీన్ని ఇది మన కొబ్బరి జున్ను సూపర్ టేస్టీ అయిన కొబ్బరి జున్ను తర్వాత నేను మీకు కట్ చేసి కూడా చూపిస్తా రేపు స్వాతంత్ర దినోత్సవం అంటే నేను రోజు వీడియో అప్లోడ్ చేసేది ముందు రోజేమో వీడియో తీస్తా ఆ తర్వాత రోజేమో అప్లోడ్ చేస్తా రేపు ఉదయం స్వాతంత్ర దినోత్సవం కదా అప్పుడప్పుడు వండి పెట్టాలని పెట్టలేంగా ఇప్పుడు నేను ఈ జున్నుకి మన జాతీయ జెండా కలర్స్ వేస్తాను వేసి మీ అందరికీ చూపిస్తా ఇది ఫుడ్ కలర్ కొంచెం వేసాను కొంచెం వేసి కొంచెం నీళ్ళు వేసాను దీనిలో ఇది వేస్తాను దానికి ఇదేమన్నా ఆరెంజ్ కలరు ఇది ఇది గ్రీన్ కలర్ మధ్య ఇటు వైట్గానే ఉంటుందిగా ఇంక ఇప్పుడు దీన్ని మనం ఈ కేక్ మీద వేద్దాం ఇలా వేసేస్తాను మొత్తం ఇలా ఆరెంజ్ కలర్ వేసాను ఇప్పుడు గ్రీన్ కలర్ వేస్తా దీన్ని కడుక్కొచ్చి బ్రష్ మళ్ళీ దీంతో వేస్తే కలర్ చేంజ్ ఇప్పుడు గ్రీన్ కలర్ వేద్దాం ఫుడ్ కలరేగా ఆయన వాడకూడదు ఎప్పుడో ఒకసారి కదా సంతోషం ఆగస్టు 15 అంటే స్వాతంత్ర దినోత్సవం చూడండి వేసేసాను కలరు ఎంత కష్టపడి ఎంతో చేసి మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులందరినీ ఒక్కసారి మనం స్మరించుకోవాలి కదా ఎలా ఉంది బాగా వేసానా అదిగో చూడండి వేసాను జాతీయ జెండా కలర్స్ 75 సంవత్సరాలు కదా అది కూడా పెట్టాను 75 సంవత్సరాలని మన జెండ మన జాతీయ జెండా మీ అందరికీ 75వ సంవత్సర స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మనము స్వార్థాలని మానుకొని ఎప్పుడు అందరము కుల మత భేదాలు లేకుండా అన్నదమ్ముల్లాగా అందరం కలిసి తగాదలు పోట్లాటలు లేకుండా ప్రేమ దయ అభిమానం అలాంటి మంచి అలవాట్లని చేసుకొని మనందరము భారత మాత బిడ్డలమని చక్కగా అందరం కలిసిమెలిసి ఉందాము మీ అందరికీ నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నాకు ఈ వంట కూడా 100 సంవత్సరాల క్రితంది ఇప్పుడుది కాదు మన బామ్మల వాళ్ళు చేసేవాళ్ళు ఇప్పుడైతే ఏమన్నా మనము మైదా పిండిలు పెట్టి కేకులు తయారు చేసుకునేవాళ్ళం కదా ఇది అప్పుడు ఎప్పుడన్నా కొబ్బరికాయలు కొడితే గుళ్ళు దగ్గర ఇంట్లో పండగలు వచ్చినప్పుడు కొబ్బరికాయలు కొడతారు కదా వాటితోటి ఇంట్లో అందరికి సమృద్ధిగా పాలు పెరుగులు ఉంటాయి కదా వాటితో ఇట్టా కొబ్బరి జున్ను
కొబ్బరి రొట్టె అనేవాళ్ళు. ఆ కొబ్బరి జున్ని తయారు చేసుకునేవాళ్ళు. ఆయిల్ గీలు ఏమి లేకుండా ఆరోగ్యకరంగా. నేను కూడా 100 సంవత్సరాల క్రితంది ఒక ఆరోగ్యకరమైన టేస్టీ రుచికరమైన వంట తయారు చేశాను. దాంతో మీ అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నాను. అది మీకు నచ్చిందా ఇది లేదా అది కూడా చెప్పండి. నాకు టేస్ట్ మాత్రం అదిరిపోయిద్ది కొబ్బరి జున్ను. ఇప్పుడు అన్ని రోజు మనం కొబ్బరికాయలు కొడుతున్నాం కదా శ్రావణ మాసం కదా, మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు నచ్చిందా లేదా బాగుందా లేదా నాకు కామెంట్ పెట్టండి. సరేనా, మీ అందరికీ ఇంకొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు.